పిల్లలు బట్టలు అయితే చూపించారు కానీ అచ్చి ట్రాఫిక్ మామూలుగా లేదన్నమాట. ఫైనల్ గా వచ్చేసింది అన్నమాట లేనిషం. గీత ఎక్కడికి వచ్చివే? గీత కాదు లేని. అత్తమ్మ గారు దీపం పెడుతున్నారు అనమాట. ఇంకా పాప వచ్చింది కదా ఇంటికి వెలుగు అన్నట్టు చోచని. ఇప్పుడు ఏదైతే తినేస్తున్నాను అనమాట టిఫిన్ కోసం ఇక్కడ రుబ్బేశారనమాట. గీత మీ కొడుకు చీర తీసుకొచ్చారు మీకోసం. నన్ను నచ్చిందట. ఓ మొహం చూపించు ఒకసారి. ఒక బ్యాంక్ ఎంప్లాయీ పని చేస్తారా? గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఇద్దరు అందరూ ఎలా ఉన్నారు అన్నారు. నేనైతే బాగానే ఉన్నాను. పండుగ అయితే మా ఆయన అయితే వచ్చేసారనమాట. ఏం తీసుకొచ్చా మాకు? నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను దాన్ని అంటావా. నా కోసం అయితే ఏం తేలేదండి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి. ఏది చూపించనా? ఏం తెచ్చా? ఫ్రెండ్స్ ఏం తెచ్చారు నిజంగా నాకు తెలీదు. పిల్లలు బట్టలు అయితే చూపించారు కానీ అచ్చి అది నాకా? చాలే నిజంగా ఫ్రెండ్స్ నాకు ఏదో డ్రెస్ తీసారేమో అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయాను. బట్ నాకైతే ఏం తీయలేదు ఫ్రెండ్స్. పిల్లలకే తీసారు. నిజంగా ఇప్పుడు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. నిజంగా నాకు ఏది తెచ్చేస్తారు ఏంటని. బట్ అది తీసుకొచ్చుకుంటారు. ఈ కాలం తప్పదు కదా ఫ్రెండ్స్. పండుగ అంటే కంపల్సరీగా అది లేకుండా జరగదు మ్యాక్సిమం. ఎస్ మా ఆయనకి గట్ట అలవాటు లేదు. అదంటే అది తాగవు కదా, మందు తాగవు కదా. మందు అలవాటు లేదనమాట. బీర్ అయితే మానేశారు. అందుకోసమే మళ్ళీ మీరు తప్పుగా అపార్థం అర్థాలు చేసుకోకండి. బీర్ అంటే కామన్ కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు తాగుతారు కదా. రెగ్యులర్ గా తాగరు అంటే ఎప్పుడో అన్నట్టు. సో అది ఎంజాయ్మెంట్ ని ఎవరు కాదనరు చెప్పండి. నేను కూడా ఒకప్పుడు బాగా రిస్ట్రిక్షన్స్ చేసేదాన్ని. తర్వాత అలవాటు అయిపోయి టేక్ కష్టపడి పనిచేసి సంపాదించుకొని ఒక్క 5 రోజులు పండగ కోసం ఊరెళ్తాను చూసారా. అక్కడ మన దోస్తులు వస్తారు, మన ఫ్రెండ్స్ వస్తారు, ఎక్కడెక్కడో నుంచి చుట్టాలు బంధువులు అందరూ దిగుతారు అనమాట. అందరితో మార్నింగ్ అంతా ఎంజాయ్ చేసుకొని ఈవినింగ్ టైం కాస్తంత కొద్దిగా టైం వాళ్ళతో స్పెండ్ చేస్తూ వాళ్ళతో కూర్చుంటూ ఒక సిప్ వేస్తూ ముచ్చట్లన్నీ ఆడుకుంటూ మన కష్టాలు బాధలు సుఖాలు సంతోషాలు అన్నీ షేర్ చేసుకుంటే ఈ 360 రోజులు కష్టపడిందంతా మర్చిపోతుంది, హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. ఎప్పుడు 5 రోజులు వస్తుందా అని చెప్పేసి 360 రోజులు వెయిట్ చేస్తాను. మా ఫ్రెండ్స్ వస్తారు, మా రిలేటివ్స్ వస్తారు, మా చుట్టాలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. ఊళ్ళో అందరినీ పలకరించవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు, అందరి ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది, ఆనందం కనిపిస్తుంది అని చెప్పేసి ఒకే ఒక్క చిన్న ఆశ కోరికతోటి 5 రోజులు పండగ కోసం వెళ్తాం అనమాట. ఓకే అవునండి. అంటే ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ మా ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటారో. ఏదో నేను ఉన్నానని చెప్పేసి నా దగ్గర యాక్టింగ్లు చేసి మారిపోతాను అన్నట్టు బిహేవ్ చేయరనమాట. ఇప్పుడు పండగకి వెళ్ళారంటే ఊరు వెళ్ళారంటే కంపల్సరీగా ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్తో వెళ్ళిపోతారనమాట. ఇంకా మొహమాట వండు వెళ్ళినప్పుడు ఇలాగ వాళ్ళతో కూర్చొని ఏమైనా బీర్ కానీ ఏమైనా తాగినప్పుడు నాకు ఇంకా అబద్ధాలు చెప్పరు. ధర్ని నేను అది చేయట్లేదు చేయట్లేదు కంపల్సరిగా ఫోన్ చేసి ధర్ని నేను ఇలా వెళ్తాను ఇలా చేస్తానని చెప్పి వెళ్తారు. యాక్చువల్గా హానెస్ట్గా నేను పడిపోయాను అనమాట. అందుకే ఇప్పుడు పడుతున్నాను ఇద్దరు పిల్లలతో. సో అలా ఉంటుంది అనమాట. సో మీరు మీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తారో, మీ రిలేటివ్స్ కోసం వెయిట్ చేస్తారో, లేకపోతే ఇంకా పండగకి మీ ఊరు వెళ్ళారో లేదో కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీ ఊరు వెళ్ళారు, ఏ ఊరు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఏ ఏ ఊర్లో వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలని ఉంది నేను ఒకసారి. ఇది కూడా బాగుంటుంది కదా. సో అది మ్యాటర్ అనమాట. ఇంకా చిన్నపాపకి అయితే ఈరోజు నేనే స్నానం చేయించాను. సో ఈరోజు నాని చిన్నమ్మకి నేనే కదా స్నానం చేయించాను. ఫస్ట్ టైం అనమాట. ఇంకా నేను చిన్నమ్మకి స్నానం చేయించాను. తర్వాత నేను తలకి స్నానం చేసుకున్నాను. పెద్దమ్మలకి ఇస్తే స్నానం చేసి ఇంకా మేమందరం స్టార్ట్ అవ్వాలి మా ఊరు. ఇంకా వెయిట్ చేస్తున్నాము స్పెషల్ పర్సన్స్ కోసం. చెప్పాను స్పెషల్ ఫ్రెండ్స్ ఇలా వస్తారని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ అయితే వస్తాము అని చెప్పేసి చెప్పారు అనమాట. సో వాళ్ళ కోసమే వెయిటింగ్ అనమాట. లేదండి పాటికి జెండా ఎత్తేద్దాం బయలుదేరిపోవడం అనమాట. లేదు వాళ్ళు రాను అని చెప్పేసి అంటే మేము వేరే ప్లాన్ ఉంది, మేము వేరే రకంగా వస్తాం. మీరు ఈరోజు వెళ్ళిపోయినారని అంటే మాత్రం ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో అంటే 11:30 ఆ టైంకి అయితే బయలుదేరిపోతాం. నియర్లీ 2 ఆ టైంకి అయితే ఊరు వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే నైట్ టైం అనేది మళ్ళీ బేబీ చిన్న బేబీ ఉంది కాబట్టి
అయితే జర్నీ మంచిది కాదు. నెక్స్ట్ ఫస్ట్ టైం మా ఇంట్లో అడుగు పెట్టడం చిన్న పాప హీరోయిజ్ కదా, ఇంతవరకు అడుగు పెట్టలేదు. సో అది నెక్స్ట్ మా ఆయనకి ఆనందం మామూలుగా ఉండదు అనమాట, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ముచ్చట్లు ఆడుకుంటారు, ఫ్రెండ్స్ కలిస్తారు, రావట్లేదు అంట, అందరూ డబ్బు సంపాదించి యాత్రలో పడిపోయారంట. ఎందుకంటే ఈ పండగ రోజుల్లో ఎవరు డ్యూటీలు చేయరు కదా, అందరూ కూడా సెలవులు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతారు కదా. సో డ్యూటీలు చేయడానికి ఉన్న వాళ్ళకి డబుల్ శాలరీలు ఇస్తారనమాట. సో ఆ డబుల్ శాలరీ కొత్తపడి మా ఊర్లో చాలా మంది అయితే రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రైన్ టికెట్స్ దొరక్క కొంతమంది, బస్ టికెట్స్ దొరక్క కొంతమంది రావట్లేదు, కొంతమందికి లీవ్స్ అడ్జస్ట్ అవ్వక కొంతమంది రావట్లేదు అనమాట. సో ఆ రకంగా మూడు పాటల కింద విడదీసుకుంటే వందలో మూడు పాటలు అంటే 3:30 అనమాట, 30 9 మంది అంటే 90 రావట్లేదు, 10 వస్తున్నారు అనమాట. ఈ పండగకి ఏమో తెలియదు, ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత కానీ దిగితే కానీ తెలియదు ఎలా అవుతుంది అంత అని చెప్పేసి. నేను అంటే ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అయితే అంటే అందరూ ప్లాన్ చేసుకునే వాళ్ళు అనమాట, సంక్రాంతి పండగకే వెళ్ళాలి అని చెప్పేసి. మిగతా పండగలు దేనికి లీవులు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే సంక్రాంతి పండగ మానేసి మిగతా అన్ని పండగలకి లీవులు పెడుతున్నారు అనమాట. అప్పుడు ఏంటంటే మీ సంక్రాంతి అనేది ఒక గెట్ టుగెదర్లా జరిగేది ఊర్లో, అంటే అందరం పనుల కోసం, ఈ ఉద్యోగాల కోసం, చదువుల కోసం అని చెప్పేసి బయట ఊర్లు వెళ్ళిపోతాం కదా. సో ఈ ఒక్క పండగకనే ఊరు వస్తూ ఉన్నాడు కంపల్సరిగా, ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండగ అంటేనే ఊరు కంపల్సరిగా రాకుండా అయితే ఉంటారు అనమాట. సో కంపల్సరిగా వచ్చేవాళ్ళు. కానీ ఈ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఏమవుతున్నారంటే అది గ్రాడ్యువల్గా తగ్గిపోతా ఉంది, ఫ్యామిలీతో బాండింగ్ అనేది తగ్గిపోతూ ఉంది. ఈ మనం ఎంత సంపాదించామనేది కాదు, పండగ పూట మన ఫ్యామిలీతో, మన అమ్మ నాన్నలతో, మన అత్తమామలతో, మన భార్య పిల్లలతో, మన ఫ్రెండ్స్తో, మన కుటుంబ సభ్యులతో మనం గడిపామా లేదనేదే కావాలి. 360 రోజులు నువ్వు ఎంత సంపాదించు, పుట్టేటప్పుడు ఏమి తీసుకొని రాము, పోయేటప్పుడు ఏమి పట్టుకొని వెళ్ళమని చెప్పేసి అని అంటారు కదా. ఇప్పుడు సంపాదనలో పడి సెలవులు దొరకలేదని, ఉద్యోగాలు దొరకలేదని, రావడానికి కష్టం అవుతుందని, ఇవన్నీ కారణాలు కాదు అని నాకు అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే పండగని వాళ్ళతో ఆ 5 రోజులు గడిపితే మన కళ్ళల్లో ఎంత సంతోషం వస్తుందో, మన తల్లిదండ్రుల్లో వచ్చే ఆనందం, సంతోషం అనేది ఇంకా 100 రెట్లు ఉంటుంది అంట. ఎందుకంటే నలుగురు వచ్చి అడుగుతూ ఉంటారు, అమ్మ నీ కోడలు వచ్చిందా, నీ కొడుకు వచ్చాడా, అల్లుడు వచ్చాడా, కూతురు వచ్చిందా అని చెప్పేసి. ఎవరు రాలేదు, సెలవులు దొరకలేదు, వాళ్ళకి ఆపలేదు అని వాళ్ళు ఏదో సమాధానం బయటికి చెప్పుకుంటారు గట్ బట్ మనసులో వాళ్ళకంటూ ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, నా కొడుకు వస్తే బాగున్నా, నా కూతురు వస్తే బాగున్నా, నా కోడలు వస్తే బాగున్నా, అల్లుడు వస్తే బాగున్నా అని. ఆ ఆనందాన్ని అయితే వాళ్ళకి మిస్ చేయనివ్వకండి. ఉన్నది ఒకటే లైఫ్. ఈ కోవిడ్ అని ఇంకేదని ఇంకేదని ఏవేవో వస్తూ ఉన్నాయి కొత్త వేరియంట్లు అని చెప్పేసి, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ ఉంటే లైఫ్ ఎప్పుడు వరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. సో ఆ ఉన్న ఒక్క క్షణాన్నైనా హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేయండి, హ్యాపీగా ఉండండి. నేను అనాలి ఒకటే అనమాట, మిగతా రోజుల్లో మీరు ఎలా ఉన్నా పర్లేదు బట్ పండగట్టు పూట మాత్రం వాళ్ళకి హ్యాపీనెస్ని క్రియేట్ చేయండి. మా ఆయన అందుకే ఎంత జపించినా కూడా ఉట్టపడి ఎంత ఒక్కరోజు సెలవు పెట్టు ఇంటి దగ్గర ఉండన్నా కూడా సమస్య లేదనమాట, ఆ సెలవులన్నీ ఇలా దాచుకుంటారు, పండక్కి గట్ట అడుగుతారనమాట. డ్యూటీ ఉన్నా కూడా ఇంకా మీకు ఇంకొక విషయం, యాక్చువల్గా మా ఆయనకి ఏ లీవ్ వస్తుంది మీకు 15 డేస్ పెటర్నిటీ లీవ్ వస్తుంది, ఆ లీవ్ కూడా పెట్టుకోలేదనమాట ఇంతవరకు. ఇంత అంటే ఇది వచ్చినా కూడా అంటే నాకు డెలివరీ అయిందా, లీవ్ అంత ఇంపార్టెన్స్ ఇస్తారనమాట తన పండగ విషయంలో మాత్రం. ఆ రోజు కూడా నేను అన్నాను నీకు అసలు లీవ్ అక్కర్లేదా ఏంటి, నేను నా పక్కన ఉండవా ఏంటి, అంత పెయిన్స్తో నీకోసం నీ కూతురు నీకు కంచి ఇచ్చాను కదా అన్న కదా, సమస్య లేదు ధరని పండగకి మళ్ళీ ఎప్పుడు అవసరం అయితే మనకి మళ్ళీ పండగకి సెలవు లేకపోతే ఏం చేస్తామని అడిగారు అనమాట. అది అతని మెంటాలిటీ, చాలా ఇష్టం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు ఇళ్ళనే ఇస్తూ ఉంటాను, మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా. అలానే దగ్గరలో 300K వచ్చేస్తుంది, నాని అందరూ ఏమంటుంటే తెలుసు, అక్క నువ్వు 100K సెలబ్రేషన్ చేస్తానన్న వేగుడ్డి చేయలేదు, 200K చేయలేదు, ఇప్పుడు 300K ఏమో మేబీ చేస్తే చేయొచ్చు, అది మన చేతిలో ఉండదు కదా ఫ్రెండ్స్. ఆ టైంకి మాకు కరెక్ట్గా ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో సెలబ్రేట్ చేయలేకపోతాను అందరిలాగా. నెక్స్ట్ ఫాలో చేయడం మర్చిపోకండి, త్వరగా
నెక్స్ట్ వచ్చేసరికి పాప గురించి కూడా చాలా మంది అంటున్నారు, అక్క మీలో సెలబ్రేషన్స్ ఏమి ఉండవా, పాప పిల్లలు ఇంట్లోకి వచ్చినప్పుడు డెకరేషన్లు చేయడం అవి చేయడం మాలా అవే ఉండవండి. అంటే ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది కదా, సెలబ్రేట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ సెలబ్రేట్ చేసి కోఆపరేట్ చేయడానికి ఎవరు లేరు. అది చేసుకోవాలంటే మాది మేమే చేసుకుంటే ఏం థ్రిల్ ఉంటుంది అని చెప్పేసి మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఏం తెలియదు అండి. సపోర్టివ్ గా ఏంటంటే ఇప్పుడు ధర్నయ్య ఒక తమ్ముడు ఉన్నాడు బట్ వాడంత అంటే సోషల్ మైండెడ్ కాదన్నమాట. అంటే తెలుసు మామూలుగా వీడియో తీయమంటే అంటే వీడియో తీయమంటే తీస్తాడు అంతే, ఏదైనా మనం చెప్తేనే చేస్తాడు. ఇంకా స్పెషల్గా ఆడొచ్చి అక్క నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా నీకు నేను వీడియో తీస్తానని వచ్చి అడగడు అనమాట. వాడికి అనవసరమైన వాటిల్లోనే దూరడు, మనం చెప్తేనే ఏదైనా వింటాడు. ఇప్పుడిప్పుడే స్కూలింగ్ కాలేజీలు గట్ట చదువుతూ ఉంటారు కదా, అటువంటి సిబ్లింగ్స్ ఉంటాయి అంటే అక్క చెల్లెలు మనకు ఉంటే వాళ్ళ వల్ల ఇలాంటివి ఎక్కువ అవుతాయి. అవును, నిజం, మా ఇంట్లో అలా ఎవరు లేరు కాబట్టి ఇంకా అలా జరగదు, బట్ ఫ్యూచర్ లో మాత్రం అవుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీ. ఎందుకంటే మాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అనమాట, వాళ్ళు తగ్గేదేలే వాళ్ళు అసలు ఇంకా జనరేషన్ మించిపోతారు కదా. సో అది వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తుంటాను, మీ అందరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. 10 నిమిషాలు అయితే అయ్యింది, బోర్ కొట్టింది అనుకోకండి, క్షమించండి. ఈ 10 నిమిషాలు బోర్ కొట్టింది అని కాదు, వాళ్ళందరూ ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ వీడియో వద్దంట, వాళ్ళకి 20 మినిట్స్ వీడియో కావాలంట. సో ఇవి కూడా మెమొరీస్ కదా, నీ యొక్క మెమొరీస్ షేర్ చేసిన అవి చాలా మందికి నచ్చుంటాయి, నెక్స్ట్ వాళ్ళ మెమొరీస్ మనం గుర్తు చేసి వాళ్ళు ఉంటాము. సో హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తుండీ. మేమైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్, మా బావగారు వాళ్ళు అయితే రావట్లేదు అనమాట, వాళ్ళ ప్లానింగ్ ఏదైతే చేంజ్ అయిందనమాట. మేము వెళ్ళిపోతున్నాం అందుకోసం అని చెప్పేసి, టైం అయితే 11:30 అవుతుంది కరెక్ట్గా. సో ఇంకా షాప్ దగ్గర డాడీకి బాయ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. మా డాడీకి ఈ రోజు నుంచి ప్రశాంతత వచ్చింది, గాల్ అన్ని వెళ్తుంది ఇంటి నుంచి. అది మ్యాటర్ లేడీస్ అమ్మాయి తీగండి, ఫస్ట్ టైం ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది లేడీస్ అమ్మ, అడుగు పెట్టబోతుంది. ముద్దు ఇప్పుడు వద్దు, తర్వాత పెడదు, ఓకేనా? మేము స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా ఫ్రెండ్స్, అలానే మాలాగా చాలారు అనమాట బైక్స్ మీద. మేము కార్ మీద వెళ్తున్నాం బట్ బ్యాగులు గట్ట సైడ్లు పెట్టేసుకొని ఫ్యామిలీస్తో వెళ్తున్నారు. ఒకళ్ళది అయితే చూసాం ఫ్రెండ్స్, మరీ దారుణం అనిపించింది అనమాట. ఒక పక్కంతా ట్రాలీ కట్టేశారు కదా, రెండు ట్రాలీలు కట్టేసి వెళ్తున్నారు అనమాట వరసాగి. మేము ఇప్పుడు తోవలో చూసినవన్నీ అవే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఇంకా ఇంకెంతమంది దారిలో కనిపిస్తారో తెలియదు కానీ అందరూ బ్యాగులతో పిల్లల్ని పట్టుకొని అలా వెళ్తున్నారనమాట. అబ్బాయి బాగున్నాయి కుర్చీల్లాగా. ఆట హాఫ్ అన్ అవర్ అవుతుంది ఫ్రెండ్స్, కానీ ట్రాఫిక్ మామూలుగా లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ అసలు కారే కదలట్లేదు, అక్కడే దాటిన తర్వాత ట్రాఫిక్ వచ్చింది. అది కొమ్మది తాలూకా సిగ్నల్ పాయింట్ తాలూకా ట్రాఫిక్ కార్ షెడ్ నియర్లీ 1.5 కిలోమీటర్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్. మా గీతమ్మ వీడు తెరుతుంది ఇప్పుడు. ఎందుకే నువ్వు చూపించు, అక్కడ చూపించు అందరికి, ఎంత ట్రాఫిక్ ఉందని చెప్పు. ట్రాఫిక్ బోల్డ్ ఉంది. మేమైతే 1 గంటన్నర అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మానాపురం స్వీట్ షాప్స్ ఉంటాయి అనమాట, అక్కడ ఆగాము. సో అక్కడైతే ఇంకా నాకు తాగడానికి బాదం మిల్క్ ఏదో తీసుకొస్తాను అన్నారనమాట, ఎందుకంటే బాగా ఆకలేస్తుంది, నెక్స్ట్ హైడ్రేట్ అయిపోతున్నాం అనమాట. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అసలు చాలా లోడ్ ఉందనమాట. అస్సలు కదలట్లేదు బళ్ళు అయితే ముందుకి, చాలా లేట్ అయిపోయింది. లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోతాం 2 అవర్స్ 2.5 అవర్స్లోనే. ఇప్పుడు 2 అవర్స్కి మానాపురం వచ్చి ఎక్కడి నుంచి ఎలా లేదన్నా మాకు 1.5 అవర్ జర్నీ పడుతుంది అనమాట మా ఇంటికి వెళ్ళేసరికి. ఇప్పుడైతే గీతం ఉన్న వాళ్ళ డాడీ అయితే ఇద్దరు స్వీట్ షాప్కి, నేను లినీషమ్మ ఉన్నాము. ఒకప్పుడు కార్ ఆపితే చాలా వెళ్ళిపోయేదండి, బట్ ఇప్పుడు లెనీషతో కాపులు అనమాట, పడుకొని అస్సలు లాగట్లేదు పాప అయితే మాత్రం. ఇంకా మేము రాంభద్రపురం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్, రాంభద్రపురం వచ్చాములండి. సో ఇక్కడ ట్రాఫిక్ మామూలుగా లేదనమాట, టైం అయితే 2:08 అయిపోతుంది. మేము ఇంటికి వెళ్ళేసరికి 3:04 అవుతుంది అంటే ఈ ట్రాఫిక్ కాదు కానీ అస్సలు ఫ్రెండ్స్, అసలు ఫుల్ లోడ్ ఉందనమాట. అందరూ ఇంకా పండుగలకు ఇంటికి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. సో ఇంకా సీతాపురం అయితే వచ్చేసినాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. గీత్గడ ఆనందం ఎంత అంత కాదు, మా విలేజ్ ఇలాగే ఉంటది అనమాట, అడవిలో వెళ్ళినట్టు ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్, పిక్నిక్లు తోటల్లో గట్ట వెళ్ళొచ్చు అక్కడికి, బాగుంటది. బట్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు అండి, చిన్నప్పుడు ఓకే ఓకే
గీతు ఎక్కడికి వచ్చా? సీతమ్మ తాత దగ్గరగా. ఈ మధ్య ఏట కానీ అస్సలు వదలట్లేదు అనమాట. గోల్ గోల్ ఇట్టుంది. వైజాగ్ తాత వద్దేసింది దెబ్బకి. వచ్చారు ఇల్లేది, మన ఇల్లేది గీతు. సీతమ్మ తాత ఇల్లేది ఎక్కడుంది? ఇంకా ఊరు వచ్చా మన అందరికి తెలియాలని ఇంకా వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు అనమాట. ఎప్పుడు వచ్చాను? ఫైనల్ గా వచ్చేసింది అనమాట లేనిషమ్మ మా ఇంటికి. మళ్ళీ సెలబ్రేషన్స్ అవి లేవని చెప్పేసి. సెలబ్రేషన్స్ లేవని మీరు ఆడుకోకండి మమ్మల్ని. ఇక్కడ ఎవరు లేరు చేయడానికి. అత్తమ్మ పెద్దలు కాబట్టి అవ్వదనమాట. ఇగోండి చూడండి ఎలా చూస్తుంది. గీత ఎక్కడికి వచ్చివే? గీత లేని లేని ఎవరింటికమ్మ వచ్చావు? మన ఇంటికి వచ్చేసావా? మన ఇంటికి వచ్చేసావు నువ్వు? సీతాపురం వచ్చింది. సీతాపురం అమ్మమ్మ గారి కళ్ళల్లో ఆనందాలు చూడండి. ఇంకా నువ్వు కార్పెట్స్ వచ్చి దేవుడి దగ్గరికి తీసుకొచ్చారనమాట. పాపని వచ్చరికి ఇంకా మొదటిసారి అడుగు పెట్టింది కదా తల్లి ఇంటికి. మహాలక్ష్మి లక్ష్మీదేవి. ఓ నువ్వేనేంటన్ని? నువ్వేనా? అవునా? మా ఇంటికి వచ్చేసావా లక్ష్మీదేవి? చూడండి ఎలా చూస్తుందో. అత్తమ్మ గారు దీపం పెడుతున్నారనమాట. ఇంకా పాప వచ్చింది కదా ఇంటికి వెలుగు అన్నట్టు చోచనికి. ఇంకా మా సాంప్రదాయం ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఇంకా తల్లికి పిల్లకి నూనె రాస్తారనమాట. నాకు ఇట్లా రాయడానికి కారణం ఏంటో తెలుసా? చిన్నపిల్లలు వచ్చిన ఇంట్లోని దేవుళ్ళు వస్తాయి అని అంటారు, అలాగే నూనె రాస్తే రావు అని అంటారు. అది కారణము ఫ్రెండ్స్. ఇప్పుడైతే తినేస్తున్నాను అనమాట అన్నము, చిన్నడల కూర అలానే బటానీ కర్రీ. ఇంతవరకు అయితే తినలేదు, ఈ రోజే స్టార్టింగ్ అనమాట. జస్ట్ ఇంత రవ్వ పెట్టారనమాట. అంటే తినకూడదు అన్నారు, బట్ ఒకసారి ట్రై చేద్దాం ఏమైతుంది అని చెప్పేసి. అన్ని రకాలు తినాలి కదని చెప్పేసి అమ్మమ్మ గారు పెట్టారు. ఇక్కడ చూడండి గీత అల్లం చూడండి. అల్లానమ్మ అల్లానమ్మ మీ కొడుకు చీర తీసుకొచ్చారు మీకోసం, ప్రేమతో కొన్నారు చూడండి. నచ్చింది లేదు చెప్పండి. బాగుందా క్లాత్? బానే ఉందా? నన్ను నచ్చింది అట. మా ఆయన కళ్ళల్లో ఆనందం చూడండి. చాలా బాగుంది. 500 ఆఫర్ మీద వచ్చింది. రేట్ 500 నాని అక్కడ చీరలే నయ్యం అయితే ఈ వైజాగ్ లోనే ఆఫర్లు పెట్టినా కూడా బాగలేవు. నచ్చింది ఫోన్లండి మొక్కియండి. ఇప్పుడు కాదు ఈ నెల కంటే ఇది కదా ఈ నెల పావాలి మాసం పోతే ఫోన్లండి. ఎలాగో వచ్చింది అయితే అదే అనుకోకుండా అందుకే తీసారేమో మా ఆయన. ఇంకా మా గీత గడ్ అల్లరు మామూలుగా లేదనమాట. ఇంకా టైం అయితే ఎంత అయింది తెలుసా? 6 అవుతుంది అనమాట, 6:15. సో నేనైతే చక్కగా పడుకున్నాను ఈరోజు మధ్యాహ్నం ఒక 1 అవర్ అండ్ 2 అవర్స్ వరకు మంచిగా పడుకున్నాను అనమాట. ఎల్లు నానమ్మ ఇస్తుంది ఎల్లు. గీతమ్మ అయితే ఇంకా వాళ్ళ తాతమ్మ నానమ్మ చూసుకుంటారు, నా దగ్గరికి రానివ్వలేదు. నేను చిన్న పాపతోనే ఇంకా పడుకునిపోయాను. మా ఆయన కూడా పడుకున్నారు. మంచి నిద్ర అయితే పడ్డది అనమాట. నాకు మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా మైండ్ అంతా రిలాక్స్గా ఉంది. మెయిన్ మనిషికి నిద్ర అవసరం ఫ్రెండ్స్. నాకు ఈ మధ్య నిద్ర చేయాలట్లేదు. ఈరోజు పడుకోవడం వల్ల కొంచెం ఫ్రీ అనమాట. ఇగోండి చేస్తాను. అమ్మమ్మ గారు ఆయిల్ పెట్టేసి తుడుస్తానని చెప్పారనమాట. ఇంకా ఖాళీ ఫ్రెండ్స్. నైట్కి నాకు ఇష్టమైన మినపరొట్టు చేస్తున్నారు తెలుసు. ఆడేస్తుండ్రు.
ఇంకా నై తోటి కోడలు అందరూ వస్తారు. సో ఇల్లు మరి కొంచెం కలకలం ఆడుతుంది అనమాట. ఇక్కడ అంతగా చలి లేదులేండి, వైజాగ్ లో చాలా ఎక్కువ ఉండదు ఇక్కడ అంతగా లేదు. అయితే నైట్ టిఫిన్ కోసం ఇక్కడ రుబ్బేశారనమాట గ్రైండర్ లో. ఇక్కడ దంచుతున్నారు. ఏమే తినొచ్చు అంట, ఇన్ని రోజులు తినకూడదు అనుకున్నాను, నాకు తెలియదు అనమాట రొట్టె తినొచ్చా తినకూడదు అని చెప్పేసి. అమ్మమ్మ గారు అంటున్నారు అది తింటేనే ఒళ్ళు అనేది గట్టి పడుతుంది అంట, ఎక్కువసారి పెట్టాలంట. ఇక్కడ నర్సీపట్నం నాతో వచ్చేస్తారు కదా, ఇక్కడ ప్రతిరోజు రోజుకి ఒక వంట చేసి ఇంకా నాకు ఉన్ని నొప్పులు గట్టే క్లియర్ చేసేస్తానని మాట ఇచ్చారు అమ్మమ్మ. సో మా ఆయనతో ఒక పని చేస్తున్నారు ఫ్రెండ్స్, మీకు నేను చూపిస్తాను ఏం చేస్తున్నాను అనేది. ఇలా ఎప్పుడు చేసి అదే ఇలా ఎప్పుడు చూసి ఉండరు. నాని మొహం చూపించు ఒకసారి. ఒక బ్యాంక్ ఎంప్లాయీ పని చేస్తారా? అది చూసారా, అది మా ఆయన అనమాట. గచ్చు చేస్తున్నారు యాక్చువల్గా, ఇక్కడ పాడైపోయిందంట అందుకోసం అని చెప్పేసి అప్పుడు కొట్టేశారు. మా ఆయన ఒకప్పుడు వెళ్ళేవారు అనమాట, ఉంటాయి కదా, ఒకప్పుడు డిగ్రీ చదువుకుంటున్నప్పుడు వెళ్ళేసి చేసేవారు. సో అతనికి అది టాలెంట్ ఉంది. సో అన్నిట్లో ఉన్నారనమాట. మా ఆయన వచ్చేసరికి ఇంకా చెప్తున్నా కదా మల్టీ టాలెంట్ పర్సన్, ఇది అని లేదు అదని లేదు, చదువులో తెలివే అన్నిటిలో తెలివే అనమాట. ఏది నేను చేయను అన్న మాట అయితే రాదు అతని నోటి నుంచి, అందుకే అతనంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్. టైం అయితే 8 అవుతుంది ఫ్రెండ్స్, అప్పుడే టిఫిన్ కూడా రెడీ అయిపోయింది అనమాట. అదే ఏంటమ్మా రొట్టి ఆల్రెడీ ఒక పెన ముట్టింది, మళ్ళీ పెడుతున్నారు అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా అందుకోసం అని చెప్పేసి. లేదంటే యాక్చువల్గా ఒకటే సరిపోతుంది మా అందరికీ కూడా పెద్దదైతే మాత్రం. ఇప్పుడైతే నేను తినేస్తాను అనమాట, ఇంకా టైం అవుతుంది కదా. గీతమ్మకి వచ్చేసరికి ఇంకా సెల్లెమ్మ అంటుంది చూడండి, ఏదో తినేదానిలోకి ఇక్కడ కూర్చోండి. ఇప్పుడైతే తినిపించడానికి ట్రై చేస్తాను పాపకు కూడా. ఇలాంటివి తిను తింటే పళ్ళు పుచ్చిపోతాయి అని చెప్పినా కూడా నువ్వు తింటున్నావు. లెనీష్ అమ్మ అయితే ఇంకా సైలెంట్గా ఉంది, పడుకుంది అనమాట. సో అది మ్యాటర్.